జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఎం డిగ్రీ కళాశాలలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం మాదాపూర్ హైదరాబాద్ వారు ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ పైన అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా నోడల్ ఆఫీసర్ ప్రసాద్ ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిధి ఆప్కే నికత్ 2.0 పేరుతో వివిధ సంస్థలలో పనిచేసే ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఈపీఎఫ్ ఫండ్ యొక్క ప్రయోజనాలు మరియు భవిష్యత్తుకు ఈపీఎఫ్ ఫండ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించి తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సమానమైన ప్రయోజనాలు ఈపీఎఫ్ ఫండ్ అందిస్తుందని తెలిపారు. మరియు ప్రతి ఒక్క ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్ లో రిజిస్టర్ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆఫీసర్ ప్రసాద్ కుమార్, శ్రీనివాసరావు, శివకుమార్, కాలేజీ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది, మ్యారేజ్ లోన్, పీడిఎల్ఐ ఉంటుంది, ఇన్సూరెన్స్ మీకు అది 7 లక్షల వరకు ఉంటుంది. వైలింగ్ సర్వీస్ అనుకోండి, సర్వీస్ లోన్ చనిపోతే 7 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. తర్వాత పెన్షన్ వస్తుంది, పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి. మన 58 ఇయర్స్ దాటిన తర్వాత 10 ఇయర్స్ సర్వీస్ ఉంటే అప్లై చేసుకోవాలి పెన్షన్. లైఫ్ లాంగ్ వస్తుంది. తర్వాత మీ ఫ్యామిలీ వస్తుంది. ఇప్పుడు వీడియో మన మధ్యలో చనిపోతే చిల్డ్రన్ పెన్షన్, వీడియో పెన్షన్ వస్తుంది. సర్వీస్లో ఉన్నా చనిపో లేకున్నా డెత్ అయితే పెన్షన్ క్యారీ అయిపోవాలి. అవుతుంది మీరందరూ ఏంటంటే ఈ నామినేషన్ చేసుకోవాలి. ఈ నామినేషన్ చేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడుతూనే ఉంటారు. లేదంటే సర్టిఫికేట్ ఒక లాభంతో దృప్తి కాల్సి వస్తుంది. మీరు అన్ని లింకప్ చేసుకోండి అన్నారు. మీరు అన్ని జాగ్రత్తలు అన్నీ లింకప్ చేసుకోవాలా, చేసుకుంటేనే మీకు ఆ బ్యాలెన్స్లు కానీ అది అమౌంట్ కానీ కనిపిస్తాయి. లేకపోతే మీ అమౌంట్ కూడా క్రెడిట్ కావాలి. బేసిక్ శాలరీ ఎంత అండి? ఏ శాలరీ వస్తే మీరు ఎంట్రీ చేసుకోవాలి ఉంటుంది కదా ఫండమెంటల్. బేసిక్ ఇప్పుడు పెన్షన్ కదా 15,000 ఉంది. దీనికి ఈపీఎఫ్ ఏం లేదు, వాళ్ళ ఎంత ఉంటారు ఆ డిఫరెన్స్. ఈడిఎల్ఐ కూడా 15,000 మీద క్యాల్కులేషన్, మినిమం 2.5 లక్షలు వస్తుంది, మ్యాక్సిమం 7.5 లక్షలు వస్తుంది. సర్వీస్లో ఉంటే చనిపోతే ఆర్ఫన్ పెన్షన్ కూడా ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయిందో మన వర్క్ చేసుకుంటారు, ఆ పిల్లలకు ఆర్ఫన్ పెన్షన్ వస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ కదా. చాలా బెనిఫిట్, కంపల్సరీ పిఎఫ్ చేసుకుంటే బాగా మంచిది, చాలా ఆసరా ఉంటుంది. ఎంత పర్సంటేజ్ కట్టదు సార్ ఎవ్రీ మంత్? పిఎఫ్ ఉంటుంది, ఈ 8.3% పెన్షన్ వెళ్తుంది, మిగతా అమౌంట్ ఇది ఈపీఎఫ్ లెక్క ఎంప్లాయీ షేర్లకు వస్తుంది. టోటల్ 24%. టెన్ ఇయర్స్ సర్వీస్ చేయాలి, 10 ఇయర్స్ సర్వీస్ ఉంటే పెన్షన్ వస్తుంది. వర్కింగ్లో ఉన్నా తీసుకోవచ్చు, ఎర్లీ పెన్షన్ తీసుకోవచ్చు. 50 ఏళ్ళు 50 ఇయర్స్ నుంచి వస్తుంది, 50 ఇయర్స్ నుంచి తీసుకోవచ్చు. కాకపోతే 58 తర్వాత తీసుకుంటే ఏంటంటే ఫుల్ వస్తుంది పెన్షన్. ఇప్పుడు 58 తర్వాత 58 తర్వాత 50 తర్వాత తీసుకుంటే 50 తర్వాత తీసుకుంటే ఒక ఇయర్కు 3 పాయింట్స్ తక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 15,000 కన్నా మనం నడుకున్నాం అనుకో, 50 ఇయర్స్ దాటింది. అంటే సర్వీస్ ఇంటూ శాలరీ బై 70 అని క్యాల్కులేషన్ ఉంటుంది. మీ సర్వీస్ మీ శాలరీ బై 70 అని క్యాల్కులేషన్ సిస్టమ్లో చేస్తారు, చేసి మీకు ఏ ఫార్ములా ప్రకారం ఇస్తారు. అప్రాక్సిమేట్లీ ఎంత రావచ్చు చెప్పడానికి రావచ్చు? సర్వీస్ 50 ఇయర్స్ తీస్తారు, తీసి అది శాలరీ ఎంత దాని ప్రకారం తీసి చేస్తారు. 50,000 శాలరీ ఉందనుకోండి, 20,000 సర్వీస్ చేసిండు, అప్రాక్సిమేట్ ఎంత? అంటే ఇప్పుడు హైయర్ పెన్షన్ ఇప్పుడే కదా సార్ మొన్న దాకా ఇచ్చారు. 58 ఇయర్స్ హైయర్ పెన్షన్ ఇంతకుముందు లేకుండా కదా 2027 తారీఖున ఇది నాగర్ స్టార్టింగ్ ఇప్పుడే స్టార్టింగ్ 1 ఇయర్ అయిందా మేజర్గా ఇయరు అంటే ఈ సిటీలో అంటే మీకు సిటీ హైదరాబాద్ అంటే వాళ్ళకు మినిమం తెలుస్తుంది. ఇక్కడ కానీ అంటే టౌన్లలో మీకు మేజర్గా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు మీకు చెప్తే అవగాహన, మీరు అవగాహన కల్పిస్తారు కదా వాళ్ళు మేజర్గా ఏడ టౌన్లో ఉన్నారు అసలు మీరు ఎట్లా పిక్ చేస్తున్నారు దాన్ని? ఇక్కడ టౌన్స్ ఫస్ట్ టౌన్స్కి వచ్చేటప్పటికి మహబూబ్ నగర్ ఉంది, నాగర్ కర్నూల్ ఉంది, తద్వాల్ ఉంది, వికారాబాద్ ఉంది, ఇట్లా రంగారెడ్డి ఉంది, హైదరాబాద్. అలాగే మేము చెప్పినాం జాయింట్ ఇంటర్ లైఫ్ సర్టిఫికెట్లు
ఇవ్వలేకుంటే పెన్షన్ ఆగిపోతుంది, వాళ్ళు రాలేక మేము ఆన్ ది స్పాట్ మేము చేస్తున్నాం.